తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మామూలు కాలేవు ప్రాణాలు తీసేస్తున్నాయి ఇంత తీవ్రమైన వేడికి మనుషులు కూడా ఉడికిపోయేలాగా ఉన్నారు బయటికి రావాలంటేనే బెంబలెత్తిపోతున్నారు అంత దారుణంగా ఉంది పరిస్థితి పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరాయి సాధారణంగా 40 డిగ్రీలు అంటేనే అల్లాడిపోతాం ఇక 46 అంటే ఇంకెంత ప్రమాదమో పిల్లల్ని ముసలివారు దీర్ఘ సమస్యలతో ఉన్న వారిని జాగృతగా చూసుకోవాలి ఈ వారమంతా పరిస్థితి ఇలాగే ఉంటుందని నిపుణులు చెప్తున్నారు ఒక వైపు ఎండ టారెత్తిస్తుంటే మరోవైపు వడగాల్పులు గుబులు పుట్టిస్తున్నాయి కానీ చాలా మంది ఎండైనా వానైనా పట్టించుకోకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతారు అదే చాలా ప్రమాదకరం ఈ మధ్య ఓ కానిస్టేబుల్ కూడా వడదెబ్బకు ప్రాణాలు కోల్పోయారు ఈ ఎండల్లో కూలీలు చిన్న వ్యాపారులు కార్మికులు వీధి వ్యాపారులు అందరూ ఇబ్బంది పడుతున్నారు రాత్రి వేళ కూడా వేడి గాలుల వల్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల దాకా ఉంటున్నాయి ఈ వేడి గాలులకు పైకి ఉపశమనం కలిగిస్తున్నట్లు కనిపిస్తాయి కానీ ఇవి చాలా డేంజర్ ఈ పరిస్థితుల్లో నీరు తప్పకుండా తాగుతూ ఉండాలి అయితే మోకా తుఫాన్ వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు వాతావరణ నిపుణులు పగటి ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల దాకా పెరిగాయి అందుకే హైదరాబాద్ లో ఇప్పుడు ఒక్కసారిగా మెట్రో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య పెరిగి బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య తగ్గింది ఈ నెల 25న రోహిణి కార్తే మొదలవుతుంది అప్పుడు ఎండలు మరింత పెరగటం ఖాయం రోహిణి కార్తే జూన్ 7 వరకు ఉంటుందని అంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో జూన్ అంతా ఎండలు ఎక్కువగానే ఉంటాయి ఇక అప్పుడు పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో కాబట్టి ఎండలు కాస్త తగ్గే వరకు జాగృతగా ఉండాల్సిందే ఈ సమయంలో శీతల పానీయాలు తాగితే మరిన్ని జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మజ్జిగ నిమ్మరసం ఇంట్లో చేసే పళ్ళ రసాలు గ్లూకోజ్ వాటర్ లాంటివి తీసుకోవడం చాలా ఉత్తమం రామగుండంలో ఎండలపైన మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు జిల్లాలో ఎండలు మండుతున్నాయి ఉదయం 7 అయిందంటే చాలు అధిక ఉష్ణోగ్రతలకు ప్రజలు అల్లాడుతున్నారు 44 డిగ్రీల నుంచి 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం మరోవైపు 7 గంటల సాయంత్రం 7 గంటల వరకు కూడా ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు మరోవైపు గత 4 రోజులుగా మంచిర్యాల జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలకు దాదాపు 3 వడదెబ్బకు మృత్యువాత పడడం ఎండల తీవ్రతకు అద్దం పడుతోంది సింగరేణిలో కూడా అధిక ఉష్ణోగ్రతలకు నిప్పుల కొలిమిని సింగరేణి తలపిస్తోంది ప్రస్తుతం మనం RG1 ఏరియా OCP 5 వద్ద ఉన్నాం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో సింగరేణి ఓపెన్ కాస్ట్లో పనిచేసే కార్మికుల హాజరు శాతం తగ్గుతోంది ప్రధానంగా మొదటి షిఫ్ట్తో పాటు రెండో షిఫ్ట్లో కూడా కార్మికులు విధులకు గైర్హాజరవుతున్నారు దీంతో పరోక్షంగా బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది ఏదైతే అధికారులు కూడా ఎన్ని ఉపశమన చర్యలు చేపట్టినా కూడా కార్మికుల హాజరు శాతం ఏదైతే పెరుగుతూ ఉండడంతో సింగరేణి అధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉపరితలంతో పోలిస్తే సింగరేణి ఏదైతే ఓపెన్ కాస్ట్లో 50 నుంచి 55 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఓపెన్ కాస్ట్లో పనిచేసే కార్మికులు విలవిల్లాడుతున్నారు మధ్యాహ్నం 12 గంటల తర్వాత కార్మికులను ఏదైతే ఓపెన్ కాస్ట్లోకి పంపించి అధిక ఉష్ణోగ్రతల్లో ఏదైతే పనిచేయించొద్దని మైండ్ సేఫ్టీ డైరెక్టర్ జనరల్ ఆదేశాలు ఉన్నా కూడా అధికారులు ఎక్కడ కూడా సింగరేణి అధికారులు పట్టించుకోవడం లేదు మరోవైపు అటు సింగరేణి కార్మికులకు కూడా మజ్జిగ ప్యాకెట్లు ORS ప్యాకెట్లు ఇస్తున్నప్పటికీ వాళ్ళు ఏదైతే కార్మికులు ఓపెన్ కాస్ట్లో పనిచేసే కార్మికులకు పని స్థలాల్లో ఏదైతే నీటిని ఏదైతే చల్లుతున్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా ఉపశమన చర్యలు కార్మికులు పట్టించుకోవడం లేదు ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో కార్మికుల గైర్హాజరు శాతం కూడా పెరుగుతోంది మరోవైపు మొదటి షిఫ్ట్తో పాటు రెండో షిఫ్ట్లో పనిచేసే కార్మికులు కూడా ఎండల వేడిమికి కొంతమంది కార్మికులు కూడా తరచుగా అస్వస్థతకు గురవుతున్నారు దీంతో కార్మికుల హాజరు శాతం కూడా ప్రభావం పడుతోందని చెప్పవచ్చు
మరోవైపు ప్రధానంగా అన్ని కార్మిక సంఘాలు కూడా ఏదైతే సింగ ఓపెన్ కాస్ట్లో పనిచేసే కార్మికుల కోసం పనివేళలు మార్చాలంటూ కూడా గత కొద్ది కాలంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా కూడా ఏదైతే ఈ వేసవిలో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం పట్ల మొదటి షిఫ్ట్తో పాటు రెండవ షిఫ్ట్లో కూడా పనివేళలు మార్చాలంటూ కార్మిక సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. గత 15 రోజుల క్రితం భారీ వర్షాలు ఇటు పెద్దపల్లి జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా భారీ వర్షాలు నమోదయ్యి ఒకేసారి గత 2 రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు కూడా ఇటు సింగరేణిలు పనిచేసే కార్మికులతో పాటు అటు ఏదైతే కార్మికేతర కుటుంబాలు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ప్రధానంగా ఏదైతే ఎండ పిల్లలతో పాటు వృద్ధులు కూడా ఎండకు బయటికి వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ డాక్టర్లు అంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు తప్పకుండా టోపీతో పాటు రుమాలు ధరించాలి. తరచుగా ఏదైతే వాటర్ను కూడా ఎక్కువగా తీసుకోవాలని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇంకో 4 రోజుల పాటు ఇదే విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వినోద్తో ఉమేష్, బిగ్ టీ న్యూస్, రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా.